యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మేషామ్. రైట్, ఇప్పుడు చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఒక విషయం పైన అయితే మాత్రం చాలా అంటే చాలా వైరల్గా మారడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించుకోవాలి, అవి ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీ అనే కాదు, అదేవిధంగా ఒక రాజకీయం అనే కాదు, అదేవిధంగా ఒక బిజినెస్ అనే కాదు, ఏ రంగంలో సంబంధించైనా సరే ఒక మహిళ మీద జరిగే ఈ అగాధ్యాలకు సంబంధించి అయితే మాత్రం ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజుల నుంచి చాలా ఎక్కువైపోవడం అయితే జరుగుతుంది. రైట్, రీసెంట్ డేస్లో చూసుకుంటే జత్వానికి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో, అదేవిధంగా హేమకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో, అదేవిధంగా కేరళకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో, అదేవిధంగా కలకత్తాకి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో, ప్రతిదీ కూడా ఒక మహిళ మీద జరుగుతున్న అగత్యాల గురించి అయితే మాత్రం మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, అంటే ప్రభుత్వం అనేది ఏ విధంగా తీసుకుంటుంది, అదేవిధంగా అధికారులు ఏ విధంగా తీసుకుంటున్నారు, అంటే ఒక టాపిక్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక టాపిక్ నెక్స్ట్, అంటే ఈ కేసు అనేది క్లోజ్ అవుతుందా లేదా, లేదంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వస్తున్నాయా రావట్లేదా, లేదా ఈ కేసు అనేది క్లోజ్ అవుతుందా లేదా అనే విషయం అనేది క్లారిటీ లేకుండానే ఇంకొక విషయం అనేది రావడం జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఒక హైలైట్ అనేది అవడం జరుగుతుంది అన్నమాట. రైట్, ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రముఖ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ ఈయన పైన ఈరోజు అంటే 15/9/2024 ఆయన మీద నార్సింగ్లో అయితే కేసు అనేది నమోదు చేయడం అయితే జరిగింది. ఒక 21 సంవత్సరాల మహారాష్ట్ర సంబంధించిన ఒక మహిళ తనపైన కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా తను కూడా ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తుంది, అంతేకాకుండా తను కూడా ఒక కొరియోగ్రాఫర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గత 6 నెలల నుంచి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా కూడా ఉండడం జరిగిందని చెప్పని కూడా తెలుస్తుంది అనమాట. రైట్, ఎందుకని ఈ మహిళలపైన జరుగుతున్న అగాధ్యాలే బయటకు వస్తున్నాయి అని చెప్పిన అంశం కూడా ఒకసారి మనం గమనించాలి. రైట్, ఇక నేను అంటాను ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు రావాలి. రైటే, అది నిజంగానే బయటకు రావాలి. కానీ ఇక్కడ వాస్తవాలను కూడా మనం గమనించుకోవాలన్నమాట. అయితే వాస్తవాలు మీన్స్ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క అంటే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తను అన్నీ కూడా ఫేస్ చేయడానికి అన్నీ కూడా రెడీగా ఉండి తను బయటికి ఎప్పుడైతే వస్తుందో, ఎవరు కూడా చాలామంది వరకు చాలా కేసెస్ అనేవి అట్లా పెండింగ్లో ఉండిపోతూ ఉంటాయి, ఎందుకంటే చాలామంది బయటకు రాలేకపోతూ ఉంటారనమాట. సో ఎవరైనా మహిళ వచ్చి తన బాధని తనకు జరిగిన అన్యాయాన్ని తను ప్రశ్నించడానికి కానీ లేదంటే దాని మీద పోటీ చేయడానికి కానీ పోరాడడానికి బయటకు వచ్చినప్పుడు మనం చాలా అప్రిషియేట్ చేయాలన్నమాట. సో నేను కూడా ఆ విధంగానే అప్రిషియేట్ చేస్తున్నా. రైట్, ఇప్పుడు మనం ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఈయనకు సంబంధించి ఒకసారి కొన్ని వివరాలు అయితే చూద్దాం మనం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా జానీ మాస్టర్ అనే వ్యక్తి చిన్న చితకా వ్యక్తి అయితే కాదనమాట, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫరు. తను దాదాపు కొన్ని 100 సినిమాలకి తను కొరియోగ్రాఫీ ఇవ్వడం అయితే జరిగింది డ్యాన్స్ పరంగా. ఈయన పాన్ ఇండియా రేంజ్లో కూడా పెద్ద పెద్ద సినిమాలకు కూడా తను కొరియోగ్రాఫింగ్ చేయడం అయితే జరిగిందనమాట. చాలా ప్రముఖ వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈయన మాట వినిపిస్తుంది, ఈయన పైన జరిగిన కేసు ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. కానీ ఇప్పటికీ జానీ మాస్టర్ గారు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ ప్రముఖ వ్యక్తులకి ఎందుకని బయటకు వస్తున్నారని చెప్పని అంశం మీద మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రముఖ వ్యక్తులే బయటకు వస్తున్నారని చెప్పని ఇక్కడ కాదండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా ఇదే నడుస్తుంది. పలానా వ్యక్తికి ఏదైనా జరిగిందంటే ప్రముఖులు అయితే మాత్రం వెంటనే వాళ్ళు బయటకు వస్తున్నారు, ఆ కేసు మీద వాళ్ళని తిప్పి వాళ్ళ ఏంటంటే వాళ్ళ బండారాలు బయట పెట్టడం కానీ, లేదంటే వాళ్ళకి జరిగే అన్యాయాలకి ఏదైనా రిజల్ట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పని చాలామంది రకరకాలుగా కామెంట్లు చేయడం కూడా జరుగుతుంది అనమాట. రైట్, నేను ఇక్కడ అనేది ఏంటంటే ప్రముఖ వ్యక్తులు వస్తేనే బయటకు వాళ్ళకి రిజల్ట్స్ అనేది వస్తుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని కాదు. చాలామంది మనకు తెలియని వాళ్ళు, మన మీడియా దృష్టికి రాని వాళ్ళు, కొన్ని 100 మంది అయితే మాత్రం ఇటువంటి అగత్యాలకి పాల్పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ ఏదైనా ఇష్యూ జరిగిందంటే మనందరం కూడా డైరెక్ట్ వెళ్ళిపోయి అటాక్ చేసేసి మొత్తం అక్కడ జరిగిన విషయాలన్నింటిని కూడా మనం క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఒక్క సెలబ్రిటీతో మనం కంపేర్ చేసుకుంటే ఇటువైపు పక్క చాలా 100 మందికి ఇటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు, బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే ఒక కేసు అనేది బయటకు వచ్చింది అంటే ఆ కేసు మీద పూర్తి వివరాలతో అదేవిధంగా పూర్తి న్యాయం, ఎవరికైతే న్యాయం అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేలాగా, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్షించబడేలాగా ఎప్పుడైతే రిజల్ట్ అనేది వస్తుందో, అప్పుడు ఈ మిగతా వాళ్ళు ఎవరైతే భయపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి
వాళ్ళకి జరిగిన అన్యాయాలని బయట పెట్టుకునే అవకాశం కూడా వాళ్ళకు వస్తుందని చెప్పని నేను ఇప్పటివరకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో రైట్, ఇప్పుడు చూసుకుందాం మనం జానీ మాస్టర్. జానీ మాస్టర్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలకే ప్రముఖ కొరియోగ్రాఫర్గా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంతో పోల్చుకుంటే గతంలో కూడా కొన్ని కొన్ని యూనియన్లకు సంబంధించిన ఇష్యూల పైన ఆయన మీద కేసు పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి కేసులే కొన్ని యూనియన్ సంఘాలే కలిసి ఆయన సొంత యూనియన్లోనే వాళ్ళు కేసులు పెట్టడం కూడా అయితే జరిగిందనమాట. సో ఈ ప్రకారంగా చూసుకుంటే జానీ మాస్టర్ పైన అయితే మాత్రం ఇప్పుడు మరొక కేసు అనేది రావడం జరిగింది. అది కూడా దాదాపు ఒక 21 సంవత్సరాలకు సంబంధించిన మహిళ, తను తన పైన లైంగికంగా దాడి చేస్తున్నారు, అదేవిధంగా చాలా అంటే చాలా అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు, అదేవిధంగా తన మీద దాడికి పాల్పడ్డారు, రేప్ అటెంప్ట్ చేశారని చెప్పని ఇట్లా ఆమె అయితే కేసు అనేది నమోదు చేయడం జరిగింది. ఒకసారి ఆ కేసు వివరాలు అయితే ఒకసారి చూద్దాం మనం. ఆ మహిళ ఏవైతే కేసులు పెట్టిందని ఒకసారి చూసుకుంటే అయితే ఇక్కడ ముఖ్యంగా సెక్షన్ 376 అయితే పెట్టడం జరిగింది. డైరెక్ట్ అంటే రేప్ అటెంప్ట్ రేప్ అయినట్టు అనమాట. 506 కూడా పెట్టడం జరిగింది. 506 వచ్చేటప్పటికి తన పైన దాడికి పాల్పడినట్టుగా కూడా, అదేవిధంగా తన అబ్యూజింగ్గా మాట్లాడడం కానీ ఇటువంటి అన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చి 323 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ తన పైన లైంగికంగా దాడి జరిగింది, అబ్యూజింగ్ చేయడం జరిగింది, ఎప్పటికప్పుడు తన పైన దాడి కూడా జరగడం జరుగుతుందని చెప్పని తను చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఈ మహిళ చెప్పిన ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో, గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా తను వర్క్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా తనకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పని కూడా తనకి కొన్ని ఆఫర్స్ కూడా రావడం కూడా జరిగిందనమాట. రీసెంట్గా కొన్ని కొన్ని ఆఫర్స్ ప్రముఖ బ్యానర్స్ నుంచి కూడా తనకి ఓన్ కొరియోగ్రాఫర్గా చేసుకునే విధంగా కూడా తనకి మెయిన్ కొరియోగ్రాఫర్గా ఆఫర్స్ కూడా రావడం జరిగింది. సో అంత టాలెంటెడ్ పర్సన్ అనమాట. సో ఆమె ఇప్పుడు కేసు పెట్టడానికి కారణం ఏంటి అసలు? ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇప్పుడు దాదాపు మనందరికీ తెలుసు, జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, జనసేన పార్టీకి ఒక మెయిన్ క్యాంపెయినర్గా తను వర్క్ చేయడం జరిగిందనమాట. ఒక స్టార్ క్యాంపెయినర్గా వర్క్ చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా మంచి జనంలోకి వెళ్ళి తిరగడం జరిగింది, జనసేన పార్టీని ఆ జెండాను మోయడం జరిగింది, అదేవిధంగా దాని యొక్క పబ్లిసిటీని పెంచడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే జానీ మాస్టర్కి ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం జానీ మాస్టర్ అనేవారు ఆ స్క్రీన్ తెర వెనకాలే ఉంటారు. సో తనకున్న క్రేజ్ వల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఒక మంచి హీరో రేంజ్ ఉన్న ఫేమ్ అనేది కూడా రావడం జరిగింది కాబట్టి తనకంటూ ఒక మంచి క్రేజ్ ఉంది కాబట్టి. సో తను కూడా ఇట్లాంటి జనసేన పార్టీలో తను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత తను కూడా పార్టీకి సేవ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఇటువంటి జానీ మాస్టర్ పైన ఈరోజు ఇలాంటి కేసు పడింది అనగానే వెంటనే జనసేన పార్టీ నుంచి తనని తొలగించినట్టు కూడా ఒక లేఖ అనేది మనకు రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఒకసారి ఇది కూడా గమనించుకోవాలి, దీని గురించి ఒకసారి కొంచెం బ్రీఫ్గా కొంచెం మాట్లాడదాం. రైట్, ఈ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇటువంటి జానీ మాస్టర్ పైన ఇప్పుడు ఏదైతే కేసు అనేది వచ్చిందో, ఈ కేసుని దీనికి సంబంధించిన ఏవైతే పూర్వపరదాలు ఉంటాయో అవన్నీ కూడా నాసింగ్ పోలీసులు అయితే మాత్రం గమనించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో బాధితురాలని ఆమెని కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట. కాంటాక్ట్ అయిన తర్వాత తను ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం జరుగుతుంది. సో తను వచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి వీడియో ప్రూఫ్గా తన దగ్గర నుంచి విక్టిమ్ దగ్గర నుంచి ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పని పోలీసులు కూడా, నర్సింగ్ సంబంధించిన పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే జానీ మాస్టర్ ఇప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని కనిపిస్తుంది. కానీ ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా ఒకసారి మనం గమనించాలి. రైట్, ఇక్కడ ఎవరి మీద కేసు అయ్యింది, అదేవిధంగా ఎటువంటి కేసు అయింది అనేది గమనించుకుంటే మనం ఇంత చెప్పుకున్నట్టు తన మీద అటెంప్ట్ రేప్ అయింది, అదేవిధంగా లైంగిక దాడి అయింది, సేమ్ టైం అంటే తన పైన దాడి చేయడానికి కూడా జరిగిందని చెప్పని దాదాపు 3 సెక్షన్ల మీద కేసు అనేది నమోదు చేయడం జరిగింది కాబట్టి. సో వెంటనే జనసేన పార్టీ వెంటనే తనని తొలగించడం జరిగిందనమాట. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించుకోవాలి, ఏదైనా ఆధారాలు అనేది రాకుండా మన నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రైట్, ఇప్పుడు జానీ మాస్టర్ రైటా లేదా జానీ మాస్టర్ తప్ప అనేది విషయం అనేది పక్కన పెడితే, ఆధారాలు అనేది లేకపోవడం వల్ల అంటే మనం ఏది కూడా నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప అనేది మీకు కూడా మీకే వదిలేస్తున్నా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అంటే ఒక మంచి టైంలో ఉండి, ఒక పీక్ టైంలో జనసేన పార్టీకి సపోర్ట్గా ఉండి తను అంటే తను ఒక మంచి
ఫేమ్ అనేది జనసేన పార్టీకి అర్పితం చేసినట్టుగా తను తిరగడం అనేది జరిగింది, క్యాంపెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి అది కూడా గమనించుకోవాలి. రైట్, దాని గురించి మనం మాట్లాడుకున్నా కానీ వెంటనే అలా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పని కూడా నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఇప్పుడు వాళ్ళ యూనియన్ సంబంధించిన అసోసియేషన్ ఉంటుందో దాంట్లో వచ్చేటప్పటికీ ఆల్రెడీ తన మీద ఒక కేసు అనేది పెట్టడం కూడా జరిగింది. దాని గురించి కూడా డిస్కషన్ అనేది కూడా గతంలో జరిగింది అనమాట. రైట్, దీనికి సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ప్రముఖులు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది అనమాట. అదేవిధంగా అసోసియేషన్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఏదైతే వివరాలు ఉంటాయో, ఏదైతే నిజంగానే తనపైన జరిగిన ఈ లైంగిక దాడి కానీ లేదంటే వీటికి సంబంధించి ఏదైనా సరే వివరాలు అనేవి బయటకు వస్తాయి, దానిపైన కఠినంగా చర్య తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. రైట్, ఇప్పటి వరకు దాదాపు చాలా అంటే చాలా కేసులు అనేవి అలా పెండింగ్లో ఉండిపోయినాయి. ఎందుకనంటే ఒకసారి గమనించండి, లైంగిక దాడి జరిగినా కానీ లేదా అత్యాచారం జరిగి అదేవిధంగా అమ్మాయిని చంపేసినా కానీ కొన్ని కేసులు అలాగే పెండింగ్ ఉండిపోయి తర్వాత ఇంకో కేసు రాగానే మొత్తం ఈ మీడియా మొత్తం అంతా కూడా ఆ కేసు మీదకి టర్న్ అయిపోవడం జరుగుతుంది అనమాట. లేదు దాని గురించి ఏమైనా మిగతా వివరాలు ఏమైనా తెలిస్తే అప్పుడు మళ్ళీ ఆ కేసుకి వెళ్ళి దాని గురించి ఆలోచించి మళ్ళీ దాని గురించి మాట్లాడి మళ్ళీ ఇంకొక కొత్త కేసు వచ్చేటప్పటికి దాని మీదకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క కేసు కూడా ఇలాగే నడుస్తుంది. అదే అయితే ఇదేంటంటే నేనేమంటే ఒక ఫ్రేమ్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి హైలైట్ అవుతున్నప్పుడు దాని గురించే మాట్లాడి నెక్స్ట్ అది దాని ఫేమ్ అనేది తగ్గిన తర్వాత ఇంకో కేసు ఏదైనా ఫ్రెష్గా వస్తే దాని మీదకి వెళ్ళిపోవడం అనేది ఇట్లానే జరుగుతుంది అనమాట. కానీ ఎందుకని ఇవన్నీ క్లారిటీ రావట్లేదు, ఎందుకని ఇవి సైలెంట్గా కనుమరుగైపోతున్నాయని చెప్పనేది కూడా నా ప్రశ్న అనమాట. రైట్, ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా అంటే చాలా అనుమానంగా కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే తెలుగు ఇండస్ట్రీ అని చెప్పానని నేను అంటలేదు, ఇక్కడ ఎవరు కూడా జానీ మాస్టర్కి చాలా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఆయన దగ్గర అసిస్టెంట్లుగా వర్క్ చేసి పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆయనకి పెద్ద పెద్ద పరిచయాలు అనేవి ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడట్లేదు, అదేవిధంగా ఎవరు కూడా వాటి గురించి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నా కానీ వారు ఎవరిని కూడా మాట్లాడద్దని కూడా చెప్పడం అయితే జరిగిందంట. అయితే దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలామంది అంటే ఇక్కడ జానీ మాస్టర్కి ఫేవర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, అదేవిధంగా యాంటీగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కొరియోగ్రాఫర్లే కానీ లేదా రాజకీయ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే జానీ మాస్టర్కి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా యాంటీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఎందుకని తన వెంటనే జనసేన పార్టీ నుంచి తొలగించారని చెప్పి అనేది క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా ఆదిమూలం గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వాటికి విత్ ప్రూఫ్లతో సబ్మిట్ చేశారు కాబట్టి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి దానిపైన వాళ్ళని ఆ పార్టీ నుంచి తొలగించడానికి చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. కానీ ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా తన పైన ఎట్లాంటి అబ్యూసింగ్ కేసు అనేది వచ్చిన తర్వాత ఎందుకని వెంటనే రియాక్ట్ అయిపోయిందని చెప్పన్నట్టుగా సపోర్ట్ ఉండాల్సిన పార్టీయే ఇట్లా ఈ విధంగా చేసిందని చెప్పని కూడా కొంతమంది అండవ జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నామని చెప్పని మీరు నన్ను కూడా అడగచ్చు. ఇక్కడ ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఏదైనా ఇష్యూ జరిగింది అంటే కనుక వెంటనే ఎవరైనా సరే రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకనంటే ఇప్పుడు తను సపోర్ట్ చేయొచ్చు ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీకి తను సపోర్ట్ చేసినా లేదంటే తనకు సంబంధించిన ఎవరైనా అధికారులు ఉన్నా కానీ లేదంటే తనకు సంబంధించిన ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నా కానీ ఎవరైనా సరే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు. జానీ మాస్టర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో ఫేస్ టు ఫేస్ తను చెప్పగలుగుతారు. కానీ అక్కడ జరిగింది ఏంటి, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు అనేవి బయటకు రావాలి అనమాట. సో కేసు అయితే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అనేవి బయటకు రావాల్సి ఉంది. ఎవరైతే కేసు పెట్టిన వ్యక్తి ఉన్నారో ఆమె వచ్చిన తర్వాత వచ్చి తను డైరెక్ట్గా దానికి సంబంధించిన ఆధారాలే కానీ దానికి సంబంధించిన వివరాలే కానీ అన్నీ కూడా పోలీసులకి సబ్మిట్ చేస్తే దానిపైన ఎటువంటి కేసు అనేది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అదే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది తర్వాత పోలీసులు అనేది నిర్ణయిస్తారనమాట. సో అక్కడి వరకు మనం దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు జానీ మాస్టర్ జరుగుతున్న ఇదే క్రమంలో పూనం కౌర్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. తను కూడా ట్వీట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సైడ్ ఈమె ఏమైనా ట్వీట్ చేసింది అనేది ఒకసారి గమనిస్తే కనుక, గతంలో నేను పెట్టిన కేసు సంగతి అసోసియేషన్లో ఏమైంది దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దానికి సంబంధించి నేను పొలిటికల్గా కూడా చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాను, చాలా అంటే చాలా కష్టంగా ఉంది నాకు అని చెప్పన్నట్టుగా
తను కూడా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా జానీ మాస్టర్ సంబంధించి కూడా పర్సనల్గా ఇంకో ట్వీట్ చేయడం అయితే జరిగింది. నేను జస్ట్ జానీ అనే మిమ్మల్ని పిలవాలి, ఎందుకంటే మాస్టర్ అనే దానికి మీరు అర్హులు కాదు అన్నట్టుగా కూడా తను రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. రైట్, పూనం గారికి సంబంధించిన అయితే కేసు త్రివిక్రమ్ గారికి పూనం గారికి ఉన్న అయితే కేసు ఏదైతే ఉందో ఇది దాదాపు కొద్ది సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉందన్నమాట. దీనిపైన కూడా అసోసియేషన్ స్పందించాలి. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ముందుకు వచ్చి జరిగిన వెంటనే 1 or 2 days ఏ విధంగా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారో, అదేవిధంగా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో, మీరు ఏ విధంగా చెప్తున్నారో దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి మాట్లాడాలి, తీసుకోవాలని చెప్పని తను కూడా ట్వీట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, ఒక పూనం కవరే కాదు, అదేవిధంగా ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ అయినటువంటి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, జానీ మాస్టర్పై లైంగిక దాడి పాల్పడ్డ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె కాదు, ఇట్లా చాలామంది కూడా బయటకు వచ్చి చెప్పచ్చు. అదేవిధంగా వారికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే ధైర్యంగా బయటకు వచ్చి వాటిపైన అయితే పోరాడవచ్చు అని చెప్పని అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి మీద అయితే మాత్రం చెప్పడం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ, ఎటువంటి ఇది ఉన్నా కానీ ఆ ఇండస్ట్రీలో పెద్ద మనిషి అయినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారి దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. సో ఇటువంటి ఉన్నవారు, ఇటువంటి ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పని కూడా మేము కూడా భావిస్తున్నాం. రైట్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు మనకనే కాదు, కోర్టుకైనా సరే లేదంటే పోలీసులు కానీ ఎవరికైనా సరే ఆధారాలు అనేవి ముఖ్యం అన్నమాట. ఈ ఆధారాలు అనేవి ఎంత త్వరగా అయితే బయటకు వస్తాయో అంత త్వరగానే వారికి సంబంధించిన నష్టానికి కలిగిన ఎటువంటి అయినా ప్రత్యామ్నాయం ఉంటుందో దానికి సంబంధించింది అయితే మాత్రం న్యాయం అనేది జరుగుతుందని చెప్పని మనం కూడా గమనించాలి. కానీ ఇప్పుడు ఈ వార్ అనేది ఎలా ఉందంటే ఒక ఇండస్ట్రీ సంబంధించినే కాదు పొలిటికల్ వార్గా కూడా మారే విధంగా అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి గమనించుకుంటే మనం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో దానికి సంబంధించి కానీ లేదా జనసేన టీడీపీ సంబంధించి కానీ ఈ వీళ్ళ మధ్య అయితే మాత్రం చాలా అంటే చాలా వేడి వారిగా ఈ పొలిటికల్ వార్ అనేది జరుగుతుందనమాట. ట్వీట్లలో కానీ లేదా కామెంట్స్లో కానీ రకరకాలుగా వార్ అనేది జరుగుతుందనమాట. ఇక్కడ మనం ఎందుకు గమనించాలంటే ఇది కాస్త ఇప్పుడు జానీ మాస్టర్కు ఉన్న ఆయన ఫేమ్ ఏదైతే ఉందో అది గెలిచిన జనసేన పార్టీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయన ఫ్రేమ్ని ఇట్లాగా పడగొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తారన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారని చెప్పని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇటువంటి చర్యలు పాల్పడే విధంగా ఉంటే కనుక గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు ఏదైనా జరుగుంటే కనుక వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఒకసారి చూసుకుంటే కనుక తినపైన జరిగిన ఏదైతే లైంగిక దాడి అత్యాచారం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 2019 నుంచి 2020 ఆ టైం పీరియడ్లో జరిగిన విషయాలుగా అయితే మాత్రం ఇక్కడ ఆమె గుర్తించి చెప్పడం అయితే జరుగుతుంది. సో అప్పుడు అధికారంలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో వెంటనే యాక్షన్ తీసుకోవాల్సి అన్న పని ఉండేదన్నమాట. ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అది కాకుండా ఇప్పుడు జనసేన పార్టీకి ఫ్రేమ్గా ఉన్న జానీ మాస్టర్కి మంచి, అదేవిధంగా కొరియోగ్రాఫర్లో మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళలోనే వాళ్ళు కొంతమంది గిట్టని వాళ్ళు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇటువంటి కంప్లైంట్స్ అనేవి చేయడం కూడా జరుగుతుంది, ఇటువంటి ఆమె చేత ఇట్లా చేపించారని చెప్పని కొంతమంది మాట్లాడడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకోటి గమనించుకోవాలి, వెంటనే రియాక్ట్ అయ్యి జానీ మాస్టర్ పైన తన పార్టీ నుంచి తొలగించడం కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా కూడా మారింది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి వెంటనే వివరాలు అనేవి బయటికి రావాల్సి ఉంది కాబట్టి మనందరూ కూడా వేచి చూడాలి. ఇటువంటి కేసులపైన చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరు ఏం మాట్లాడుకున్నా కానీ ఎవరు ఏం చేసినా కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ కేసు అనేది పోలీసులు నార్సింగ్కి సంబంధించిన పోలీసుల చేతిలో అయితే ఉంది. దీనికి సంబంధించిన విక్టిమ్ అయితే వచ్చిన తర్వాత ఆమె దగ్గర నుంచి అన్ని వివరాలను అన్ని ఆధారాలను తీసుకున్న తర్వాతనే ఈ కేసును మూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా నార్సింగ్ పోలీసులు చెప్పింది ఏంటంటే జానీ మాస్టర్ని ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళకి కాల్ చేయలేదు, అదేవిధంగా ఆయన వరకు వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత జానీ మాస్టర్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పని వారు కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కీలక విషయాలు అనేవి బయటకు రావాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే అన్యాయం నిజంగా అన్యాయం అయ్యారో వారికి న్యాయం జరిగే విధంగా ఎవరైతే దీనికి పాల్పడ్డవారు ఉంటారో వారికి అందరూ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధించే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటారని చెప్పని అటువైపు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్గా అదేవిధంగా ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా మేము నార్సింగ్ పోలీసులకు కూడా మేము
చెప్పడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.